కాబట్టి మునిగోడు ప్రజలకు నా అన్నదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి పదవిలో ఉన్నా పదవి త్యాగం చేసినా మీ కోసం ఎప్పుడు కూడా ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో చాలా మంది మీడియాల ఎన్నో రోజుల నుంచి కథనాలు చేస్తుండు రాజగోపాల్ రెడ్డి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అడుగుతుందని రెండు టికెట్లు అడుగుతున్నారని చెప్పేసి ఏనాడు ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా అని చెప్పి ఒకనాడు పార్టీ కోసమని చెప్పి నేను ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తే పార్టీ ఆదేశిస్తే బలవంతంగా ఇష్టం లేకున్నా ఎమ్మెల్సీగా పోటీ చేసిన తప్పితే ఆమెకు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఎప్పుడూ లేదు కేవలం నా ఎన్నికల సందర్భంగా ప్రచారానికి ఆమె పరిమితమైన తప్పితే అనవసరంగా మీడియా సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆమె ఎప్పటికీ పోటీ చేయదని చెప్పేసి మళ్ళీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా ఎల్బీ నగర్లో చాలా మంది నల్లగొండ జిల్లా వాసవులు నా అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ లో చాలా మంది అభిమానులు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బలంగా ఉంది ఇక్కడ రమ్మని చెప్పి కార్పొరేటర్లు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఆహ్వానించుకొని ఎక్కడ కూడా నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలతోటే ఉంటా మునుగోడులోనే పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తాను తెలంగాణ సమాజంతో భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు నైతిక విజయం సాధించిండు 87,000 తెచ్చుకొని చెప్పి ప్రపంచమంతా చెప్తుంది 87,000 ఓట్లు అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన అన్ని ఓట్లు వేసిన ప్రజలకు నేను రుణం తీర్చుకుంటా నేను గెలిచిన వ్యక్తిలాగానే మళ్ళీ ప్రజల్లోకి పోతా నేను ఏనాడు ఓడిపోయినా అనుకోలేదు ఉప ఎన్నికల్లో